అంతర్గం గ్రామంలో సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల గురించి ఆలోచించి ఈరోజు అంతర్గం గ్రామంలో చిన్నప్పటి నుంచి దాదాపుగా 40-50 సంవత్సరాల నుంచి సత్యసాయి బాబా దైవ స్వరూపులుగా భావించి లక్షలాదిగా భక్తుల నుంచి ఏదైతే సహాయం అందుతుందో వాటి ద్వారా సేవే పరమాదిగా ఈరోజు సత్యసాయి బాబా ప్రజల పట్టున దేవుడిలా కొలుస్తున్నారని అన్నారు. వారి శిష్యులు ఈనాటికి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రపంచంలో నిర్వహిస్తున్నారని, దానిలో భాగంగానే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేద బడుగు బలహీన వర్గాల పేదలకు సత్యసాయి బాబా సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్య అన్నదాన చేస్తున్నారని ఎమ్మెల్యే సంజీవ్ కుమార్ అన్నారు. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా ట్రస్ట్ సభ్యులు టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఇచ్చి మన మన పిల్లల బాగోగుల కోసం మన దగ్గరికి వచ్చేసినటువంటి సత్యసాయి సేవా ట్రస్ట్ స్టేట్ ప్రెసిడెంట్ శ్రీ రామ్మూర్తి గారు వేదికపైకి రావాల్సింది ఆహ్వానిస్తున్నాం. అలాగే ఊటూరు శ్రీకాకుళం ఆలకించాలి పిల్లలు. మొదటగా మనం హెచ్ఎం గారు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి జ్యోతి ప్రజల కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లవాళ్ళకి ప్రోటీన్స్ మీన్స్, ఇంతకుముందు మన సార్ చెప్పారు, శ్రీకాంత్ సార్ విన్నారు కదా, ప్రోటీన్స్ మన లోపల చాలామంది గవర్నమెంట్ పిల్లలకి ప్రోటీన్ ఫుడ్ లేకుండా వాళ్ళ హెచ్బి వాళ్ళ బ్లడ్ లెవెల్స్ తర్వాత వాళ్ళకు ఉండేటువంటి వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ చాలా ఇలాంటి ఎన్నో కోవాలి. మీకు మీ ఆరోగ్యం బాగుండాలి అనే ఉద్దేశంతో ఈ ట్రస్ట్ స్టార్ట్ అయింది. ఈ ట్రస్ట్లో ఇప్పటివరకు 2.5 లక్షల మంది పిల్లలకు ప్రతిరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ కానివ్వండి, సాయిశూర్ పౌడర్ కానివ్వండి, ఇలాంటి మిల్క్ కానివ్వండి, ఇంకా ఇంకొక 10,000 మందికి కూడా ఈ సంవత్సరం లోపల స్టార్ట్ చేయాలనే ఉద్దేశం సదుద్దేశంతో ఇంకా ముందుకెళ్తుంది. భగవంతుడి దయతో ఈ సంవత్సరం ఎంతో ఇలాంటి సోషల్ యాక్టివిటీస్కి ముందుంటారని చెప్పి, మీరు ముందుండి నడిపిస్తారని చెప్పేసి చాలా సంతోషం. ఇలాంటి వ్యక్తిని ఎన్నుకొని మా వద్దకు మీ వద్దకు మేము వచ్చామంటే నిజంగా భగవంతుడు ఇక్కడ ఉండి, ఇన్ని స్కూల్స్ ఉన్నాయి, ఇంటి మండలాలు ఉన్నాయి, భగవంతుడు ఇక్కడికే పంపించాడు నిజంగా. అది మా మేము చాలా సంతోషించదగ్గ విషయం ఏంటంటే ఇలాంటి సార్ దగ్గరికి వచ్చి మేము సర్వీస్ చేస్తున్నాం. భగవంతుడి దయతో పిల్లలు కూడా ఎంతోమంది పిల్లలు దీనికి ఇట్లా రెస్పాండ్ అయ్యి ఎంతోమంది పిల్లలు ఇప్పుడు 10th నుంచి బయటకు వచ్చి ఇప్పుడు ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు, ఇది ఒక 6 సంవత్సరాలు అవుతుంది ఇటు ఫస్ట్ స్టార్ట్ అయ్యి, ఇంటర్మీడియట్ డిగ్రీ అయిపోయిన పిల్లలు వాళ్ళ ద్వారా వాళ్ళు సంపాదించుకున్న అంతో ఇంతో ఏదైనా ఉంటే ట్రస్ట్కు వాళ్ళు ఇస్తున్నారు. నిజంగా ఇది గర్వించదగ్గ విషయం. అట్లా కావాలనుకుంటే అట్లా చేయొచ్చు, ఇట్లా అనుకుంటే ఇట్లా చేయొచ్చు. దీనివల్ల ఏంటంటే ఇందాక మనకు రామ్మూర్తి గారు చెప్పినట్టు ఏ ప్రాబ్లం రాకుండా, గుండె నొప్పులు కానీ నరాల బలహీనతగా వచ్చి కాళ్ళ చేతులు పడిపోవడం కానీ లేకుండా చూసుకుంటున్నారనమాట. ఈ దీనివల్లనే మన నెక్స్ట్ జనరేషన్ కాపాడబడుతుంది అనే దానికోసము ఈ అన్నపూర్ణ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ అనేది స్టార్ట్ చేశారు. ఏంటి సత్యసాయి బాబా? సో మీరు ఏంటంటే ఆ పాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ తెచ్చి స్వామికి బ్రహ్మార్పణ చేసిన తర్వాత మీరు అందరు కూడా తాగాలన్నమాట. మీ అందరి చేత బ్రహ్మార్పణ నేర్పిస్తాము, స్వామికి అర్పించి అది ప్రసాదంగా రోజు తీసుకుంటే మనకు ఆరోగ్యమే కాక ఆ తర్వాత దయతో వచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ట్రస్ట్ పక్షాన, ముఖ్యంగా నేను చెప్పేదేం లేదు కానీ ట్రస్ట్ పక్షాన వారికి హార్దికమైనటువంటి కృతజ్ఞతలు అభినందనలు. తర్వాత వారికి శ్రీ సత్యసాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అంతర్గామ గ్రామ బై ప్రెస్ చేస్తూ ఆలోచన చాలా సంతోషం. పిల్లల ఆరోగ్యం గురించి సత్యసాయి సేవా ట్రస్ట్ ఈరోజు అంతర్గామలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, చిన్నప్పటి నుంచి కూడా దాదాపు 30-40 ఏళ్ళకెళ్ళి కూడా చూస్తూ ఉన్నాం. సత్యసాయి బాబా వారి భావస్వరూపిగా భావించి వారికి ఉన్న లక్షలాది మంది భక్తులతోటి
కొంత వారికి ఏదైతే డొనేషన్స్ కానీ వస్తాయో వాటి ద్వారా సేవే పరమావధిగా ఇవాళ సత్యసాయిబాబా ప్రజల మధ్యలో ఉండి ఇవాళ భావంతుల్లో అంతర్లీనమైనరు. వారి శిష్యులు ఈనాటి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రపంచమంతా కూడా చేస్తున్నారు. ప్రపంచమంతా కూడా ఈ కార్యక్రమం 15 రాష్ట్రాలు ఎత్తు ప్రపంచమంతా కూడా చేస్తున్నారు. దాంట్లో భాగంగా మనం జగిత్యాల ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రతి బీద బడుగు బలహీన వర్గాలు కుల మత ప్రాంతాలకు అతీతంగా అందులో ఎవరు సరికైతే వాళ్లకు ప్రభుత్వం ఆహారం ఇస్తే వాళ్ళ ఇంట వచ్చిన ప్రతి వాళ్ళకు కూడా ఇవాళ కడుపు నిండా భోజనం పెడుతుంది ఇవాళ సత్యసాయి సేవా సంస్థ. నిజంగా వారికి హృదయపూర్వకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనం తలదించుకొని చెప్పాలి, భారతదేశంలో మన తర్వాత స్వతంత్రం వచ్చి తాగడానికి నీళ్లు లేని దేశాలు కూడా మనకంటే మంచిగా ఉన్నాయి. మనం అటువంటి పరిస్థితులలో మరి అలాంటి పరిస్థితులలో ఒక్క ప్రభుత్వం ఇంతమంది బీద వాళ్లకు ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. ఇక్కడ ప్రభుత్వం అంటే ప్రజలే, మనం కట్టే పనుతోటే ప్రభుత్వం నడుస్తుంది. కాబట్టి ఈ ఉన్న దాంట్లో కొంత ఆ భగవంతుని దయవల్ల ఎవరు దేన్ని నమ్ముకుంటే వాళ్ళు ఉదాహరణ సత్యసాయి భగవాన్ అంటారు ఆ నమ్ముకున్న వాళ్ళు అనుకోండి, ఇంకా ఎవరైనా అనుకోండి ఆత్మ ప్రబోధం ప్రకారం అనుకోండి ఉన్నవాళ్ళు కొద్దో గొప్ప ఇంత సహాయం చేసినప్పుడే కడుపు ఈదస్తులకు కడుపు నిండుతుంది ఈ దేశంలో. అన్ని కొన్ని సౌకర్యాలన్నా మనం కల్పించవచ్చు, ప్రభుత్వ బాధ్యతనే కావచ్చు. విద్య, వైద్యం, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఉంది అంటే కడుపు నిండు అన్నం పెట్టాలి. ఎంత ఉన్నా కానీ సామాజికవేత్తలు, ఫిలాంథ్రఫిస్ట్, సేవా సంస్థలు తప్పకుండా సింహభాగం వాళ్ళు కొంత చేసినప్పుడే బీద వాళ్ళకు అన్నీ కొంత అందుతుంది. మరి అట్లాంటి కార్యక్రమంలో ఇవాళ జగిత్యాలలోని ప్రభుత్వ పాఠశాల పిల్లల కోసం మంచి కార్యక్రమం చేపట్టింది. మరి గతంలో కంటే కొంత మెరుగైంది. ఇప్పుడు పిల్లలకు కొద్దిగా కడుపు నిండా అన్నం మాదొరుకుతుంది, అయినా కానీ నిజమైన పూర్తి పోషకాహారాలు వస్తలేవు. మరి పిల్లలకు కూడా నేను ఒకటి చెప్పేది ఏంటంటే ఇవాళ పాలు ఉంటాయని చెప్పి ఇంటికాడ తినక రావద్దు. ఇది అడిషనల్ సప్లిమెంట్, నేను ముందే చెప్తున్నా ఇది అడిషనల్ సప్లిమెంట్ అంటే మీరు తినచ్చేదానికి ఇంకొద్ది ఎక్కువ అన్నట్టు తిన్నారా, అంతేనా? తినేస్తారా తినకొస్తారా? తిని రావాలి. వచ్చినాక ఇది బలమైందే, ఇది ఎక్స్ట్రా మీరు కొద్దిగా ఎక్కువ ఆడతందుకు, మీకు కొద్దిగా ఎక్కువ చదువుకునే శక్తి ఇచ్చేందుకు, అంతే తప్ప దానికి సబ్స్టిట్యూట్ కాదు, అంటే దానికి బదులు ఇది కాదు. ఇంటికాడ తిని రావాలి, ఇది కొద్దిగా ఎక్స్ట్రా తీసుకోవాలి, విన్నారా? అందుకోసం మరి మళ్ళీ చెప్తున్నా, తప్ప ఎట్లాగా పాలిస్తూ నేను తినా అని చెప్పి ఉరికొచ్చారు. తినే దిని రావాలి, ఎందుకంటే బలంగా ఉంటేనే మీకు చదువు అయినా వస్తుంది, ఆటలైనా రాణిస్తారు, అంతేనా? బలంగా లేకపోతే ఏది పని చేయదు, ఏమా అంతేనా? తిని రావాలి. మరి మంచి కార్యక్రమాన్ని పెట్టారు. వాస్తవానికి యువకులు ఉన్నారు, సర్పంచులు ఇద్దరు, ఎంపీటీసీ గారు ఉన్నారు.